हेलो एवरीवन, वेलकम बैक टू हाउस ऑफ सब कुछ। इंका डे 3 స్టార్ట్ అయిపోయిందండి మన నాగపూర్లో। సో ముందు వీడియో లాగానే డే 2 లో జరిగినట్టే ఇవాల కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇలా పిచ్చుకలతో ఎంజాయ్ చేసాము। అండ్ డే 3 లో కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్నాం అన్నమాట। బ్రేక్ఫాస్ట్, లంచ్ అలా ఆంటీ వాళ్ళతో ముచ్చట్లు అలా జరిగిపోయాయి। ఇంకా యాక్చువల్గా చెప్పాలి అంటే డే 3 ఈవినింగ్, అంటే ఇవాళ ఈవినింగ్ మేము హోటల్కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాము। సో మాతో పాటు వచ్చిన అన్నయ్యేమో ఊరికి వెళ్ళిపోతున్నారు, సో అప్పటి వరకు ఇక్కడే ఉందామనే ప్లాన్లో ఉన్నాము। కానీ అనుకోకుండా అన్నయ్యది ట్రైన్ మిస్ అవ్వడంతో ఇంకా ఆంటీ వాళ్ళు మళ్ళీ ఇంకో హోటల్, ఎందుకు ఇప్పుడు కరోనా టైం కూడా కదా, ఇక్కడే ఉండండి ఉన్నన్ని రోజులు అని చెప్పేసరికి ఇక్కడే ఉన్నాము। తినే చిన్న బుజ్జోడు పక్కనే ఇంటి బాబు అన్నమాట, నిజంగా ఎంత క్యూట్ ఉన్నాడో, అందుకే నాకు వీడియో తీసుకొని వాడితో చాలాసేపు ఆడుకున్నాను। అంత ముద్దుగా ఉన్నాడు, 1 ఇయర్ అంట, కానీ ఇంకా నడవడం రాదు, పాకుతూ పాకుతూ పిచ్చుకలను తెగ దొబ్బేశాడనమాట, చాలా ముద్దుగా ఉన్నాడు కదా, ఆ పాకడం చూడండి, ఆనందం పడి ఫేస్లో, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి ఆ బాబుతో। సో ఇవాళ ఇంకా డే 3లో ఏమున్నాయి చెప్పాను కదా, లంచ్ వగేరా వగేరా అంతా ఇక్కడే అయిపోయింది। ఫుల్ ఇవాళ కూడా ఫుల్ తిన్నాము, డే 2లో తిన్నట్టే యాజ్ యూజువల్ మంచిగా ఫుడ్ పెట్టారు। ఇంకా అవన్నీ చూపించడం రొటీన్ అనుకున్నాము, సో చూపించలేదు ఆంటీ వాళ్ళు। ఫస్ట్ మేము వెళ్ళిపోతామని అనుకున్నాం కదా, సో ఆంటీ వాళ్ళు మా బుడ్డిదానికి ఫ్రాక్ ఇప్పించారనమాట, సో అప్పుడే ఆంటీ వేయమంటే వేశాను, చాలా ముద్దుగా ఉంది ఫ్రాక్లో కూడా। సో ఇంకా ఈవినింగ్ ఇంకా బయటకు వెళ్దాం, ఇంకా అన్నయ్యది కూడా ట్రైన్ మిస్ అయిపోయింది అని చెప్పేసి ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాలా అని బాగా సేపు ఆలోచించి చక్కచక్క రెడీ అయిపోయి అందరము కింద కొంతసేపు ప్లాన్ చేయడానికి వెయిట్ చేసాం అన్నమాట। సో ఆ వెయిట్ చేసే గ్యాప్లో మా బుజ్జిది ఇలా డ్యాన్సులు చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేసింది। సో అలా ఎంజాయ్ చేస్తూ కొంతసేపు ఆలోచించుకుంటూ బాగా ఆలోచించి ఇంకా ప్లాన్ వేసుకున్నాము। ఏంటంటే ఆ ప్లాన్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి, అలాగే షాపింగ్స్ చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ కోటి వేలాను, సో అక్కడ 12 ప్లేసెస్ ఉన్నాయి, దాంట్లో ఓన్లీ సింగిల్ ప్లేస్కి మాత్రమే వెళ్ళాము। సో ఆ ప్లేస్ ఏంటి అనేది కూడా చూపిస్తాను, అండ్ అక్కడ ఏం కొన్నాను అనేది నేను సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను, సో అది కూడా చూడండి। అండ్ ఆ తర్వాత ఇంకా డిన్నర్కి బయట వెళ్తే బెటర్ అనేది ఒక ప్లాన్ అన్నమాట, సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మాత్రం చూపిస్తున్నాను ఇంకా ఈ వీడియోలో। ఇంకా మా పాప ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, డిసైడ్ అయిపోయాం కదా, ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాము, సో కార్లో కూడా డ్యాన్సులు చేస్తూ అలా ఇంకా ఎట్ లాస్ట్ ఫైనల్గా మేము లక్ష్మీ స్వామినారాయణ టెంపుల్కి రీచ్ అయిపోయాం। చూడండి ఎంత బ్రైట్ ఆ లైట్స్లో ఎంత బాగుందో। సో రీచ్ అయిపోయి ఇది ఎంట్రీ అండి, ఇక్కడ మాత్రం అందరూ మాస్కులు వేసుకున్నారు, ఎందుకంటే మాస్క్ లేకపోతే ఎంట్రీ లేదు। సో చూడండి లైటింగ్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్, కనిపిస్తుందా ఒక్కసారి చూడండి, నాకు ఎందుకో అనిపించింది ఇలా తీస్తే వ్యూ అనేది చాలా బాగుంటుందని। సో చూసారా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది। సో ఇంకా ఎంట్రీ దగ్గర మనకి యాజ్ యూజువల్ ఎక్కడ చేసేదైనా సరే ఇప్పుడు టెంపరేచర్ చెక్ అండ్ శానిటైజర్ అనేది చాలా ఇంపార్టెంట్, సో యాజ్ యూజువల్ అది కూడా సేమ్ ఫాలో అయ్యారు। సో అక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము, సో చూడండి ఇది అండి టెంపుల్, నారాయణ స్వామి టెంపుల్, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, అందరూ ప్రార్థించుకోండి। ఇదంతా దాని చుట్టూ ఉన్న ప్లేసు మంచి గార్డెనింగ్తో అలా ఉంది, సో సెంటర్లో టెంపుల్, ఇది కంప్లీట్ ప్లేస్ అండి మంచి గ్రీనరీతో। అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓన్లీ ఎంట్రెన్స్ అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడి వరకు మాత్రమే మనకి ఫోన్ అనేది అలౌ చేస్తున్నారు, తర్వాత అలౌ చేయట్లేదు, నేను చాలా కష్టపడి లోపల కూడా తీశానన్నమాట। సో మనకి ఎంట్రెన్స్లో స్వామినారాయణది పాదాలు ఉంటాయి కదా, సో ఆ పాదాలు అలా పెట్టి వాటికి అభిషేకం చేసినట్టుగా చేతుల నుంచి బిందెలతో నుంచి కంటిన్యూస్గా వాటర్ అనేది రీఫ్లో అవుతుందన్న, చాలా బాగుంది। సో ఇందాక చెప్పాను కదా మనకి ఎగ్జాక్ట్లీ అక్కడ వరకే ఎలా ఉందండి, నేను చాలా కష్టపడి తీశాను ఫోన్ అనేది, ఎందుకంటే నాకు ఈ కన్స్ట్రక్షన్ చూస్తే అంటే ఈ చెక్కడము ఇదంతా చూస్తే నాకు ఢిల్లీలో అక్షరధామం గుర్తొచ్చింది, అది కూడా అండి ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేస్, అక్కడ ఇంకా అసలు ఫోన్ అనేది లోపలికి తీసుకెళ్ళనివ్వరు, అట్లీస్ట్ ఇక్కడ మనకి చేతిలో పట్టుకొని ఇచ్చారు, సో నాకు దానివల్ల నేను వీడియో తీయగలిగాను, కానీ తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అన్నమాట। సో అది కూడా స్వామినారాయణ టెంపులే,
సో అలా జాగ్రత్తగా వాళ్ళకి కనిపించకుండా నాకు వీలైనంత వరకు తీశాను. వాళ్ళది తప్పు లేదు, కానీ నాకు చూపించాలన్న చిన్న ఆతృత అనేది ఉంది చూడండి, అదే నన్ను ఇలా చేయనిచ్చింది. అంతకు మించి ఏం లేదు. ఆ కన్స్ట్రక్షన్, ఆ టెంపుల్, ఈ కింద అనేది పైన టెంపుల్ అన్నమాట. సో పైన టెంపుల్ క్లోజ్ ఉంది, అది 7కి ఈవినింగ్ కరెక్ట్ హారతి టైంకి మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో దానికి పైన మనకి హారతి ఇచ్చే టైంలోపు ఇక్కడ కింద భజన చేసి కింద మనకి హారతి ఇచ్చాక పైన హారతి ఇస్తారు. సో పైన చాలా జనాలు ఉన్నారు. ఇదంతా టెంపుల్ లోపు కింద అన్నమాట, మనకి ఇక్కడ భజన అవన్నీ జరుగుతాయి అండ్ మెడిటేషన్ అలాంటివి కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా హారతి ఇచ్చారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు భజన అవన్నీ లేకపోతే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, లేకపోతే వెళ్ళి కూర్చోవచ్చు అన్నమాట. సో మేము కొంతసేపు కూర్చొని భజన చేసి హారతి అనేది తీసుకొని తర్వాత బయలుదేరాము. సో ఆలోపు ఇదంతా చూడండి, ఆర్ట్ మొత్తం మన కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్, ఆ లైట్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చాలా నీట్గా అంతా చాలా బాగుంది. సో చూడండి, ఇందాక చెప్పాను కదా భజన అని, సో ఇంకా భజన అనేది స్టార్ట్ అయిందన్నమాట. చాలా కామ్గా ఉండాలి ఇక్కడ, ఎలాంటి శబ్దం ఎలాంటి అల్లరి ఏమీ లేకుండా ఇంకా కూర్చొని మనం భజన చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా కూర్చోవాలనుకునే వాళ్ళు కూర్చోవచ్చు, అది ఇంకా మన ఇష్టం అన్నమాట. చూడండి ఇలా మొత్తం ప్లేస్ అంతా నాకు వీలైనంత వరకు కవర్ చేశాను, ఎందుకంటే నేను చూసింది మీరు చూడాలన్న ఒక ఆతృత అండ్ అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. ఎలాగూ వెళ్ళాము, వెళ్ళిన ప్లేస్ని తప్పక షూట్ చేయాలనేది అనుకున్నాను. సో చాలా కష్టపడి షూట్ చేశాను. అన్ని దేవుళ్ళ విగ్రహాలు అనేది పెట్టారు ఎంట్రన్స్లో మాత్రమే, ఐ మీన్ సెంటర్లో మాత్రమే లక్ష్మీస్వామి నారాయణ టెంపుల్ అదే విగ్రహం ఉంది. సో చుట్టూ అన్ని వెంకటేశ్వర స్వామిది, కృష్ణ రాధాకృష్ణుడిది, శివుడు పార్వతీలది అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా హారతి అని చెప్పాను కదా, హారతి ఇస్తున్నారు. సో మీరు ఇంకా పైన చెప్పాను కదా చాలా జనాలు ఉన్నారు, అక్కడ అస్సలకి పాసిబుల్ కాదు అండ్ నించోవడం కూడా కొంచెం భయం వేసింది, ఎందుకంటే అంతమంది ఉన్నారు. సో అక్కడ పై జస్ట్ మొక్కేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం. ఇంకా షాపింగ్ దగ్గరకు వచ్చేసామన్నమాట. దీన్ని సీతా బుల్డి బజార్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఎక్కడికి ఎక్కడ పార్కింగ్ అనేది లేదు. సో దాని ఆపోజిట్లోనే మనకి ఎటర్నిటీ మాల్ అని ఉంటుంది. సో మేము దాంట్లో పెయిడ్ పార్కింగ్ తీసుకొని అక్కడ పార్క్ చేసి సో రోడ్ క్రాస్ చేస్తేనే ఈ బజార్ అండి. సో చూడండి, పార్క్ చేసేసి ఇంకా మనము బజార్ దగ్గరికి వెళ్ళాము. చాలా తక్కువ టైం ఉండే, సో కొన్ని ఏదో ఊరికే అలా లైట్గా షాపింగ్ చేసేసి ఐస్ క్రీమ్ తిని కొంతసేపు అలా ఎంజాయ్ చేసి ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరిపోయాం. అండ్ మా హస్బెండ్ నెక్స్ట్ డే తీసుకొస్తా అన్నాడు, అందుకోసమనే ఇంక అక్కడ నుంచి బయలుదేరాను, లేకపోతే ఇంకొంచెం సేపు షాపింగ్ చేయాలనిపించింది. సో కారు కోసమని ఎటర్నిటీ మాల్కి వెళ్ళాం కదా. సో అక్కడ ఏం కొన్నామంటే ఆ బొమ్మ, పాప కాళ్ళకున్న షూజు, ఇందాక మా ఫ్రెండ్ పట్టుకుంది కదా ఆ కవర్లో ఉన్న కొన్ని సామాన్లు కొని ఇంకా డిన్నర్ చేద్దామని టీడీఎస్ కోసం వచ్చాము. ఇక్కడ చాలా టైం పట్టిందండి, టీడీఎస్ దగ్గర మనకి జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఇంకా లాస్ట్కి లోపలికి వెళ్ళిపోయి స్టార్టర్స్ వగేరా వగేరా ఫుల్ ఆర్డర్ చేసుకొని స్లోగా తింటూ అలా ముచ్చట్లు కాలక్షేపం చేసుకుంటూ మేము మా డిన్నర్ అనేది ఫినిష్ చేసాము. చూడండి మా ఫ్రెండ్స్ అందరినీ, అన్న కూడా హాయ్ చెప్పాడు అందరికీ అలా. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఫినిష్ చేసేసుకున్నామండి మేము ఇంకా డిన్నర్. సో ఇంటికి ఇంకా బయలుదేరిపోయాము. అన్ని ఐటమ్స్ తిన్నా ఇంకా ఐస్ క్రీమ్ తినాలి అనే ఒక ఆశ ఉంది చూడండి. అండ్ నాగ్పూర్లో చాలా ఎండగా ఉంది, మేము చలికాలంలో అస్సలు చల్లలేదు. సో ఇంకా కుల్ఫీస్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆంటీ వాళ్ళతో కొంతసేపు సోది పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ కుల్ఫీ తిని ఇంకా వెళ్ళి పడుకున్నామండి. ఇవి డే 3 ముచ్చట్లు. చూసారుగా నా వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని నొక్కండి మా నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్ యూ.